Hi friends, welcome back to Avanthika Aquatics YouTube channel. So, this video lo Avanthika Aquatics farm lo aquatic plants edaithe unnayo avi collection ela undi ani cheppesi alage ee okka plants ni manam enduku use cheyali veeti valla uses enti alage ivi ela perugutayi veeti maintenance ela untundi ane dani gurinchi complete information icche daniki ee video roopamlo mem munduku raavatam jarigindi friends evaraithe ee okka video ni kottaga chustunaro vallaithe mana channel ni aithe subscribe cheskondi paatha vallu evaraithe unnaro like cheyandi share cheyandi quality ela undi ani cheppesi comment aithe cheyandi friends. సో ఇది వచ్చేసి గ్రీన్ కొబంబా అంటారు. ఈ కొబంబాలో 2-3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చి కంప్లీట్గా గ్రీనిష్లో ఉంటుంది. అలాగే ఇది కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక రౌండ్ షేప్లో పెరగటం, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ రౌండ్ షేప్లో పెరగటం జరుగుతుంది. వీడియోలో కనిపించేలాగా చాలా అందంగా ఉంటుంది. ఇవి స్టమ్స్ లాగా బావర్గా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఇవి ఏదైతే అక్వాటిక్ ప్లాంట్స్లో వీటికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంది. సో ఈ ప్లాంట్ అనేది చాలా అరుదుగా బ్రీడ్ చేస్తారు. సో ఇవి మనం అయితే కలెక్ట్ చేసుకురావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫాక్స్ టైల్ అంటారండి దీన్ని. ఇవి వచ్చేసేసి మనం ఈ యొక్క ఫాక్స్ టైల్కి రూట్స్ అట్లాంటివి ఏ ఉండవండి. అలాగే కొబాంబాకి కూడా రూట్స్ అట్లాంటివి ఏ ఉండవు. జస్ట్ మీరు ప్లాంట్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్లో డ్రిప్ చేసుకుంటే అదే పెరుగుతూ ఉంటుంది. చూసారు కదా ఎంత గ్రీనిష్గా అయితే ఈ యొక్క ఫాక్స్ టైల్ అనేది ఉందో. సో ఈ ఫాక్స్ టైల్ని జస్ట్ మీరు అవుట్ సైడ్ కానీ లేదంటే ఇండోర్లో కానీ మీరు ఫిష్ ఫార్మింగ్ కానీ లేదంటే హాబీస్ట్లు ఎవరైతే ఉన్నారో, అట్లాగే పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, ఫిష్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్వేరియంస్లో కనుక వీటిని వేసుకున్నట్లయితే ఇవి చాలా రకాల యూజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ యొక్క జస్ట్ మీరు వాటర్లో ఏదైతే మనం డ్రిప్ చేసే ముందు వీటిని అయితే ఖచ్చితంగా మన సైడ్ నుంచి పర్చేస్ చేసినప్పుడు మాత్రం వాష్ చేసుకొని వేసుకోవాల్సి వస్తుంది. అలాగే వీటి వల్ల యూజెస్ మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే ఫిష్ గ్రోతింగ్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వాటర్లో ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఎలా అంటే ఇప్పుడు మనం మెయింటైన్ చేస్తే 1 ఫీట్ అక్వేరియం కానీ 2 ఫీట్ అక్వేరియం కానీ మెయింటైన్ చేస్తాం. బట్ ఫిష్ ఏమనుకుంటుంది అంటే మనం పెద్ద పాండ్స్లో ఉన్నాము అని చెప్పి ఫీల్ అయ్యేలాగా చేస్తాయి ఈ యొక్క ప్లాంట్స్ అనేవి. ఎందుకంటే ఈ యొక్క ప్లాంట్స్ ఉండటం వల్ల వాటి యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే మనం ఎలా అయితే మనం ఫీల్ అవుతామో బయట, చేపలు కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటాయి ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నాము అని చెప్పేసి. సో మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వాటర్లో పెట్టిన తర్వాత వాటర్లో ఉండే అమోనియా కంటెంట్ని తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఇవి ఎప్పుడైతే ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయో ఫిష్ అనేది హెల్తీగా ఉంటుంది. ఎప్పుడైతే ఫిష్ అనేది హెల్తీగా మారుతుందో ఆటోమేటిక్గా బ్రీడింగ్ అనేది ఎక్కువగా జరగడానికి యూజ్ ఉంది. సో ఈ ప్లాంట్స్ మీరు చూసినట్లయితే వాటర్ లిట్టస్ అంటారు. ఇవి జస్ట్ మీరు వాటర్లో డ్రిప్ చేస్తే చాలు, వీటికి సైడ్ బ్రాంచెస్ అనేవి ఊరికే వచ్చేస్తూ ఉంటాయి. కాకపోతే వన్స్ ఇవి బతకడం కష్టం. వన్స్ బతికిన తర్వాత కనుక మనం వీటిని కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇవి బ్రాంచెస్ అనేవి పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాయి. చాలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ని అయితే ఇవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అమోనియా కంటెంట్ ఎప్పుడైతే తగ్గుతుందో ఫిష్ అనేది హెల్తీగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉండటం వల్ల మనం సన్లైట్లో కనుక ఈ యొక్క మనం ఫిషెస్ని కనుక ఫామ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా సన్లైట్లో కానీ లేదంటే వర్షంలో కానీ ఇవి చాలా మంచిగా యూజ్ అవుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే సన్లైట్ డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోకుండా వాటర్ టెంపరేచర్ని ఎక్కువగా హైగా చేయకోకుండా కూల్గా ఉండటానికి ఈ యొక్క ప్లాంట్స్ అనేవి ఈ యొక్క సమ్మర్లో మంచిగా యూజ్ అవుతాయి. అలాగే మనం వర్షాకాలంలో మనం చూసినట్లయితే వర్షాకాలంలో కూడా వాటర్ ఎప్పుడైతే మనకు వర్షాలు పడినప్పుడు అవి ఈ ప్లాంట్స్ కింద వెళ్ళి దాక్కోవటం వల్ల వాటికి స్విమ్ చేయలేని సిచ్యువేషన్స్లో మంచిగా అయితే యూజ్ అవుతాయండి. సో ఈ యొక్క ప్లాంట్ వచ్చేసి పిన్నీవర్త్ అంటారు, లేదంటే చైనీస్ కాయిన్ అంటారు, కాయిన్ హెడ్ అంటారు. సో ఇలా డిఫరెంట్ నేమ్స్ అయితే ఈ యొక్క ప్లాంట్స్ని అయితే పిలవడం జరుగుతుంది. చాలామంది లైక్ చేసే ప్లాంట్స్లో ఈ యొక్క ప్లాంట్ కూడా ఒకటని చెప్పొచ్చు. చూసారు కదా జస్ట్ ఒక తీగల్లే వచ్చింది, దానికి ఒక కాయిన్ లాగా పైన అయితే మనకు రావటం జరుగుతుంది. ఇవైతే మన దగ్గర స్మాల్ సైజ్ ఉన్నాయి, అలాగే
చాలా పెద్ద సైజు కూడా ప్లాంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. సో వీటికి ఫ్లవర్స్ కూడా వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా రావటం జరుగుతుంది. చాలా బాగున్నాయి ఇవి, చూసినట్లయితే చూస్తున్నారు కదా ఇట్లా ఉంటాయి ఇవి, చాలా చిన్నగా అలాగే వైట్ కలర్లో రావటం జరుగుతుంది. సో ఇవి మనం చిన్న అక్వేరియం మెయింటైన్ చేసేటప్పుడు ఒక సైడ్ నిలబెట్టేసినామంటే ఇటు ప్లాంట్ గ్రోత్ అవుతుంది, అలాగే ఫిష్కి కూడా హెల్తీగా అయితే ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూస్తుంది ఏదైతే ఉందో ఇది డక్ వీడ్ అంటారు. ఈ డక్ వీడ్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది, కానీ ఎన్విరాన్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాలి. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువ గ్రోతింగ్ అయితే ఉంది. సో మీరు చూసినట్లయితే ఇలా కొత్తగా ప్లాంట్స్ అనేవి పుట్టుకుంటూనే వస్తాయి. చాలా అంటే చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క ఏదైతే డక్ వీడ్ అనేది. సో ఈ యొక్క డక్ వీడ్ అనేది మనం జస్ట్ పెట్టేసినట్లయితే ఎక్కువగా ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది రెడ్ రూట్ ఫ్లోటర్ అని చెప్తారు, రెడ్ రూట్ ఫ్లోటింగ్ ప్లాంట్. సో ఇది జస్ట్ మనం వాటర్లో విడిచిపెట్టినట్టయితే ఇట్లా బారుగా అయితే రూట్స్ని పెంచుకుంటూ వెళ్తూ బ్రాంచెస్ని ఆటోమేటిక్గా పెంచుకుంటూ వెళ్తాయి ఫ్రెండ్స్. సో చాలా బాగుంటాయి అక్వేరియమ్స్లో ఇవైతే. మనం ప్లాంటెడ్ అక్వేరియమ్స్ మెయింటైన్ చేయలేని వాళ్ళు అయితే కనుక ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకొని మంచిగా అయితే వీటిని కేర్ తీసుకుంటే ఇవే చాలా ప్రొడ్యూస్ అవుతాయి, అలాగే మంచిగా అందంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనం చిన్న చిన్న షిమ్స్ ప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు కూడా షిమ్స్కి సంబంధించి ఇవి బాగా యూజ్ అయితే అవటం జరుగుతుంది. ఎక్కువగా ఇన్కమ్ పెట్టలేము వీటి మీద అనుకున్న వాళ్ళకి, బట్ లవ్ అయితే ఉంటుంది ఫిషెస్ మీద, అట్లాంటి వాళ్ళ కోసం అయితే ఈ యొక్క ప్లాంట్స్ అనేవి మంచిగా యూజ్ అవుతాయి. సో ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఇలా డిఫరెంట్ చాలా అంటే చాలా లాభాలు అయితే వీటి వల్ల ప్లాంట్స్ వల్ల అయితే ఉన్నాయి. చూసారు కదా గప్పి గ్రాస్ ఎంత ఎక్కువగా అయితే మన దగ్గర ప్రొడ్యూస్ అయిందో. సో ఇలా మన దగ్గర చాలా అయితే గప్పి గ్రాస్ ఉంది. నేను ఎక్కువగా గప్పి గ్రాస్నే లైక్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఈ యొక్క గప్పి గ్రాస్ ఉండటం వల్ల ఫిషెస్ అనేవి ఎక్కువగా బేబీస్ని పెట్టినప్పుడు హైడ్ అవ్వటానికి, అలాగే అవి తిరగటానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ యొక్క గప్పి గ్రాస్ అనేది. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, మనం అక్వేరియం మెయింటైన్ చేసినా, అవుట్ సైడ్ పాండ్స్ మెయింటైన్ చేసినా, లేదంటే చిన్న టబ్బు మెయింటైన్ చేసినా మన యొక్క ప్లాంట్స్ని అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే వీటితో పాటు స్నేల్స్ అనేవి ఉంటాయి. స్నేల్స్ ఆల్రెడీ నీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో కనిపిస్తాయి. ఈ స్నేల్స్ని కనుక మనం అక్వేరియమ్స్లో కానీ అలాగే అవుట్ సైడ్ పాండ్స్లో కానీ విడిచిపెట్టినట్టయితే అవి మనకి వేస్టేజ్ ఏదైతే ఉంటాయో ఫిష్ తాలూకా వ్యర్థాలు, వాటి షిట్ కానీ మిగిలిపోయిన ఫుడ్ కానీ తినేస్తూ ఉంటాయి. వీటికంటూ ప్రత్యేకంగా మనం మెయింటైన్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇవి వచ్చేసి రెడ్ రామ్స్ అండ్ స్నేల్స్ అండి. మార్కెట్లో చాలా అరుదుగా దొరికే స్నేల్స్లో ఇది కూడా ఒకటి. నేను చాలా లాంగ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఈరోజు చాలా అంటే చాలా బ్రీడ్ అయితే చేశాను. సో ఇవి చాలా సింపుల్గా కూడా బ్రీడ్ అవుతాయి, ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే యాపిల్ స్నేల్స్ ఫ్రెండ్స్, యాపిల్ స్నేల్స్ కూడా చాలా అంటే చాలా పెద్దగా గ్రోత్ అవుతాయి, నిమ్మ పండు సైజులో అయితే అవటం జరుగుతుంది. సో చాలా బాగుంటాయి ఇవి కూడా అక్వేరియమ్స్లో తిరుగుతూ ఉంటాయి. సో ఇట్లా కనుక మనం తీసుకున్నట్లయితే మా ఫిషెస్ తొందరగా చనిపోతున్నాయి అనే కంప్లైంట్ అయితే మీకు రాకోకుండా ఉంటుంది. సో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఇంతే. కొత్త వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.